దూషణకు ప్రతిదూషణ అయినను చేయక దీవించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. వారసులుగా పిలువబడ్డ మీరు కీడుకు ప్రతికీడు కాని దూషణకు ప్రతిదూషణ కాని చేయకూడదు. గంధపు చెక్కను అరగదీస్తే గంధమే వస్తుంది, ఒక పువ్వును నలుపుతూ ఉంటే సువాసనే వస్తుంది. దేవుని పిల్లలుగా ఉన్న మనపై ఎంతమంది నిందలు వేసినా దూషణగా మాట్లాడినా వారి కోసం ప్రార్థన చేయాలి, వారి మనస్సు మారాలి అని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమేన్. God bless you.